పాయకరావుపేట విశాఖ జిల్లా జగనన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు, అందుకే రావాలి జగన్, కావాలి జగన్, ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. తెలుగుదేశం ప్రభుత్వానికి పేదల సంక్షేమంపై చిత్తశుద్ది లేదని విశాఖ జిల్లా పాయకరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. వృద్ధులు, వికలాంగుల పింఛన్లు 2,000 రూపాయలకు పెంపు వెనుక జగన్ ప్రజాదరణ ఇమిడి ఉందని జడ్పీటీసీ చిక్కాల రామారావు అన్నారు. ఇక్కడ పార్టీ నేతలు ధనిశెట్టి బాబురావు, దుగ్గుపల్లి సాయిబాబా, లంక సూరిబాబులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన చిక్కాల రామారావు, ఇచ్చాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాసంకల్ప యాత్ర జనప్రభంజనం సృష్టించడంతో తెలుగుదేశం ప్రభుత్వం బెంబేలెత్తి పింఛన్లు పెంచిందన్నారు. తమ పార్టీ హామీలను టీడీపీ కాపీ కొడుతుందన్నారు. సమావేశంలో ఆడారి ప్రసాద్, డకుమల్ల నానాజీ, గారా రమేష్, పోసిన వీరబాబు, కొంకినీడి రామకృష్ణ, దండా లోబరాజు తదితరులు పాల్గొన్నారు. రెండు నెలలో ఈ అదే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి ఇప్పుడు 2,000 పెన్షన్ అమలు చేయవలసి ఉండేది. అలాగే ఏ ఒక్క హామీని కూడా ఇచ్చినటువంటి హామీని ఏది కూడా పూర్తిగా అమలు చేయని ప్రభుత్వం ఇదే. ఒక హామీ కూడా నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తానన్నది పోత వెయ్య. అలాగే ఇది డోక్రా రుణాలు మాఫీ అనేది 80,000 కోట్లు అయితే అది 26,000 కోట్లకే చేయడం జరిగింది. అది కూడా పోతే డోక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. డోక్రా రుణాలు కూడా అలా కూడా 3,000, 2,000 అలాగే 5 మొదటి 2 దఫాలు కూడా వేసి అవి చూసుకోవడానికే కానీ తీసుకోవడానికి లేదని చెప్పి బ్యాంక్ అకౌంట్లో చూసుకోవడానికే పెట్టడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఫైట్ చేసిన తర్వాత 3వ విడత వేసింది, చూసుకోవడానికి కాదు తీసుకొచ్చని చెప్పడం కూడా జరిగింది. ఇటువంటి ఏ కార్యక్రమం విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల? ఎందుకంటే పెన్షన్ ఇవాళ చూడండి, మీరు 5 సంవత్సరాల టర్మ్ 2 నెలలు అయిపోతుంది. అయిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు భయపడి, జగన్మోహన్ రెడ్డి గారు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వస్తే 2,000 పెన్షన్ నేను ఇచ్చి తీరుతాను, ఇవ్వకపోతే నేను ఇమీడియట్గా రాజీనామా చేసేస్తానని చెప్పడం, అది ప్రజలందరూ కూడా నమ్మడం జరిగింది. అది చూసి భయపడి ఈరోజు 2,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం అనేది ఈ ప్రభుత్వం పూర్తిగా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇది ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్గా ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికే అన్నీ అమలు చేసి ఉండాలి. కేవలం ఎన్నికల స్టంట్గానే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. ఏదోలాగా ప్రజలు మోసం చేయాలంటే చంద్రబాబు జంబుకులు మన ఉంటాయి కదని చెప్పాలి. దాంతో బాధగా చేయవలసిన ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇప్పుడు జనాలు గుర్తుకొచ్చారు. మ్యాక్సిమం 2,000 చేయలేదు అంటే ఈ నెల ఇస్తారు 2,000, రెండు నెలల తర్వాత ఎలక్షన్ వస్తుంది, ఎలాగా గెలవం కదా, ఏదోలాగా ఆయన ఇస్తాను మనీ ఇచ్చేసినట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళు రాసుకోవడానికి తప్ప ప్రజలందరూ గమనించండి. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల నెలలో చేయలేని పనిని 2 నెలలు దగ్గరలో ఎలక్షన్ వస్తుందన్నప్పుడు టైంలో కూడా ఈ ప్రయత్నించారంటే అది ఎంత దుర్బుద్ధితో ప్రజల్ని ఇంకా మోసం చేయాలనే తప్పన ఎంత ఉందో అన్నది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎన్ని హామీలు ఇచ్చినా, మీరు ఇచ్చిన 600 హామీలు కూడా మళ్ళీ నెరవేర్చాలని చెప్పి మీరు అనుకున్నా సరే ప్రజలు ఎవరు నమ్మి ఉద్దేశంలో లేరు. ఎందుకంటే నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు లాంటి ప్రజలకు అందిస్తానని చెప్పేసి ఆయన మొన్న ప్రెస్ మీట్లో కూడా జరిగింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికాభావంగా తెలియజేశారు. అంత అధైర్య గల వ్యక్తి ఈరోజు అతను ఎదుర్కోవడానికి వేరే ఆలోచన లేక ఈ విధంగా ట్యాక్స్ రిపేర్ చేస్తాం, డోక్రా మహిళకి మళ్ళీ రుణాలు మాఫీ చేస్తాం, పసుపు కుంకుమ అని ఇవన్నీ డ్రామాలు ఆడటం ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజలందరూ గమనించండి, ఈ పండుగలో బుడబుక్కలు వచ్చి రకరకాల మాటలు చెప్తారు, అలాగే ఇతర పండుగ వెళ్ళేదాకా కూడా ఇవే మాటలు చెప్తారు. కాబట్టి ప్రజలు దయించి ప్రజలవరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎలాగైతే మీరు నిర్ణయించుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దామని ఎలాగనుకుంటారో అదే మాట నుండి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయండి. ఈ నవరత్నాలు మీకు